హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు విలేజ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో బియ్యం సంచి ఇంకా పాత చీరలతో ఒక మంచి ఐడియా అయితే చూపిస్తానండి. ముందుగా బియ్యం సంచిని చూడండి. ఇలా నేను చెప్పిన ఇంచెస్లో కట్ చేసుకోవాలి. 18 ఇంచెస్ దగ్గర తీసుకున్నానండి వెడల్పు వచ్చేసి. పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అండి. చూడండి, అటువైపు ఇటువైపు రెండు వైపులో ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర రైస్ బ్యాగ్స్ కనుక లేకపోయినట్లయితే, షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, చేతులు ఊడిపోయినాయి కానీ కొంచెం చిరిగినవి కానీ ఉంటాయి కదా, షాపింగ్ బ్యాగ్స్, వాటి నుంచైనా ఇలా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది 2 ముడతల పైన ఉంది కదండి రైస్ బ్యాగ్, మనకి ఒక పీస్ అయితే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ సింగిల్ పీస్ తీసుకున్నాను రైస్ బ్యాగ్ నుంచి కట్ చేసుకొని. 18 ఇంచెస్ వెడల్పు, పొడవు వచ్చేసి 12 ఇంచెస్. ఇప్పుడు దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని సైజ్ చూసినట్లయితే 9 ఇంచెస్ ఉందండి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు ఈ 9 ఇంచెస్ ఉన్నదాన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, ఇంకా 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, 9 ఇంచెస్ ఎలాగో మనం కట్ చేసుకుంటాం కాబట్టి. చూడండి ఇలాగా 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. పైనుంచి 3.5 ఇంచుల దగ్గర మార్క్ అయితే చేసుకున్నాను. రెండు వైపులా ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని పైనుంచి 2 లైన్స్, 3 ఇంచెస్ దగ్గర ఒకటి, 6 ఇంచెస్ దగ్గర ఒకటి. ఇక ఫైనల్గా చూసినట్లయితే 3 ఇంచెస్ 3 బాక్సులు, పైనుంచి 3.5 ఇంచులు. ఇప్పుడు ఈ బాక్సుల్ని మిడిల్లో క్రాస్గా ఇలాంటి లైన్ డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ క్రాస్ వచ్చేసి మనం ఫోల్డింగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా వీ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా వీ షేప్ అయితే రావాలండి. రెండు వైపులా 2 వీ షేపులాగా ఇలా వస్తాయి. రివర్స్లో ఒకటి, ఇంకా నార్మల్గా ఒకటి వస్తాయి. చూడండి ఇలా నేను చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనం ఓపెన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి జిగ్జాగ్ షేప్లో. ఇప్పుడు పాత శారీ నుంచి, నేనైతే ఈ శారీతో ఇంతకుముందు వీడియో కూడా చేశానండి. ఈ శారీ కాస్త ఎక్కువ బరువుగా ఉంది, ఇంకా నెట్ ఫ్యాబ్రిక్ ఉండడం వలన ఎవరికైనా ఇచ్చినా కూడా తీసుకోలేదండి. మీలో ఎవరి దగ్గర అయినా బరువైనవి ఇంకా చిరిగిపోయిన చీరలు కానీ ఉంటే ఇలా అయితే ట్రై చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న శారీ నుంచి మనకు కావాల్సిన సైజులో ఇలా కట్ చేసుకున్నానండి జిగ్జాగ్ షేప్ వచ్చేలాగా. ఇంకా రాంగ్ సైడ్ అనేది లోపలికి పెట్టేసి చుట్టు వైపులో ఇలా కుట్టు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న శారీ నుంచి 2 పీసులు అయితే తీసుకున్నాను. వీటి పొడవు వచ్చేసి 13 ఇంచులు అండి. ఇంకా వీటికి ఉన్న ఎడ్జెస్ అనేవి లోపలికి పెట్టేసి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. దారపోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు స్టార్టింగ్ నుంచి 2 ఇంచులు ఇటువైపు, ఒక 2 ఇంచులు ఆ చివర, ఒక 2 ఇంచులు దగ్గర మార్క్ చేసుకోవాలి. రెండింటికి కూడా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర కుట్టు అనేది పడకుండా మిడిల్లో మాత్రమే కుట్టు పడేలాగా చూడండి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలండి మనం మార్కింగ్ పెట్టుకున్న వరకు. చూడండి, రెండింటిని కూడా ఇలా నేను కుట్టు అయితే వేసేసుకున్నాను. ముందుగా మనం తీసుకున్న రైస్ బ్యాగ్కి క్లాత్ ఉన్న వైపున ఈ హ్యాండిల్స్ అనేవి పెట్టుకొని కుట్లు అయితే వేసుకోవాలండి రెండు వైపులా. చూడండి ఇట్లాగా రెండు వైపులా కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి. చూడండి, కుట్లు వేసుకున్న తర్వాత చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఒక జిప్ని తీసుకున్నాను. ఈ జిప్కి ఈ మిడిల్లో ఉన్న అటాచ్మెంట్ తీసేసి ఈ రెండింటిని కూడా అటువైపు ఇటువైపు పెట్టుకొని కుట్లు అయితే వేసేసుకుంటున్నాను. మనం ఇలా లోపలిది వైపు జిప్ని పెట్టుకొని కుట్టుకున్నట్లయితే చాలా నీట్గా వస్తుందండి. మీ దగ్గర ఒకవేళ జిప్ లేకపోయినట్లయితే స్కిప్ చేసేయచ్చు, నార్మల్గా అలా ఉంచినా కూడా బాగుంటుంది. ఇప్పుడు లోపల వైపు ఉన్న బియ్యం సంచి అనేది కనబడకుండా నేను ఇక్కడ పాత డ్రెస్ నుంచి ఇలా క్లాత్ని అయితే తీసుకున్నాను. మనం తీసుకున్న సైజులోనే కట్ చేసి తీసుకోవాలండి. ఈ జిగ్జాగ్ షేప్ ఉన్న దగ్గర కుట్టు అయితే వేసుకోకూడదు. చుట్టువైపులో మనం జిప్ ఎక్కడైతే వేసుకున్నామో అక్కడ మాత్రమే వేయాలి. చూడండి, ఇటువైపు నేను కుట్టు అయితే వేసుకోలేదు, ఓపెన్ ఉంచాను. ఇప్పుడు ఈ ఓపెన్లో నుంచి లోపల ఉన్న క్లాత్ని బయటకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న జిప్ దగ్గర క్లాత్ అనేది బయటకు రాకుండా ఒక కుట్టు, ఇంకా ఈ జిగ్జాగ్ దగ్గర కూడా కుట్లు అయితే వేసేసుకుంటున్నాను క్లాత్ అనేది ఓపెన్ అవ్వకుండా ఉండడానికి. చూడండి ఇట్లాగా మనం జిప్ దగ్గర వేసుకున్నాం కదండి టాప్ స్టిచ్, ఇదైతే చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు మనం కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ అనేది బయట వైపు ఉండేలాగా బ్యాగ్ని రివర్స్లోకి తిప్పుకొని, ఇప్పుడు ఈ 2 జిప్పుల్ని కూడా ఒక దగ్గరికి తీసుకొని, మనం ఇందాక మిడిల్లో అటాచ్మెంట్ ఉంది కదండి జిప్ వేసుకోవడానికి, ఆ అటాచ్మెంట్ని ఎక్కించేసుకోవాలి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మనకి డబ్ల్యూ షేప్లో కార్నర్స్ ఉన్నాయి కదండి, ఈ కార్నర్స్ని స్టిచ్ అయితే వేసేసుకోవాలి రెండింటిని కూడా. చూడండి, వెనక వైపు తిప్పితే ఒక ట్రయాంగిల్ షేప్లా వస్తుంది. చూడండి రెండు వైపులా కూడా
ఇటువైపు అటువైపు ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఈ బియ్యం సంచి అనేది కనబడకుండా ఉండడానికి నేను ఇక్కడ సేమ్ క్లాత్లో చిన్న పీసులు అయితే తీసుకున్నానండి. ఈ మనకి ఎక్స్ట్రా ఉన్న పీసులు అనేవి కనబడకుండా ఇలా అయితే కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇది మీ ఇష్టం అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జిప్ అనేది ఓపెన్ చేసేసుకొని మనం బ్యాగ్ లోపల ఉన్న బ్యాగ్ని బయటకి అయితే రివర్స్ చేసేసుకోవాలి. చూడండి, ఈ కార్నర్స్లో కొంచెం వేళ్లతో లోపలికి అనేసినట్లయితే చాలా నీట్గా వస్తుంది. అంతేనండి, కంప్లీట్ అయిపోయింది. చూడండి మనకి బ్యాగ్ అయితే ఏ షేప్లో ఉందో. ఈ షేప్ అయితే నాకు బోట్ షేప్లో అనిపిస్తుందండి. బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని డిఫరెంట్ షేప్స్లో ఉన్న బ్యాగ్స్ అయితే తీసుకువెళ్తూ ఉంటాం కదా, ఇది ఒక బ్యాగ్లా అనుకోండి. దీనిలో మనం బయటకు తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే బ్యాంగిల్స్ లాంటివి స్టోర్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చండి, ఆర్గనైజర్ లాగా. చూడండి, జిప్ వేసిన తర్వాత ఈ షేప్లో అయితే వచ్చింది, చాలా బాగుంది కదండి. బయటకు వెళ్ళినప్పుడు మొబైల్, ఇంకా చిన్న చిన్న వస్తువులు అయితే ఉంటాయి కదండి, మనం లేడీస్ యూజ్ చేసేవి, అటువంటివన్నీ కూడా సరిపోతాయి. చాలా నీట్గా వచ్చింది. లోపల వైపు ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. మీ దగ్గర జిప్ కనుక లేకపోతే చూడండి, ఈ సైజులో ఉంటుందండి. ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నా, చూడండి ఇలా ఉంటుందండి. జిప్ లేకపోతే ఇలా కూడా మనం యూజ్ చేయొచ్చండి. ఒకవేళ జిప్ ఉన్నట్లయితే ఇందాక మనం చూపించాం కదండి బోట్ షేపు, అలా వస్తుంది. మనం రెండు విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి కదండి, వాటిని స్టోర్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా బ్యాంగిల్స్ కూడా. ఇంకా మీకు బ్యాగ్స్లో ఎలాంటి టైప్స్ అయితే కావాలో నాకు కామెంట్ పెడితే ట్రై చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.